హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా నా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు మాఘమాసంలో ఇది మూడాదివారం అండి, నాకు మూడాదివారం పూజ చేసుకుంటాను. అదేవిధంగానే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా నేనైతే పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. ఈ విధంగా పీటను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద రావణదేవుని పటం పెట్టాను. ఇంకా ఆవనే వేసి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను నేను ఏ విధంగా పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఇదైతే ఇదండి దేవుడు పెట్టుకొని ఇంకా నేను ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీతో షేర్ చేస్తున్నానండి. మనకి ప్రసాదం కోసం కావాల్సింది రామదేవుడికి ఇష్టమైన గోధుమ నూక, ఆవు పాలు, ఇంకా పంచదార. ఈ మూడింటిని కలిపిగా మనం ఎలాగా ఉండలుగా చేసుకోవాలని కూడా చూసారా. నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో మనం ఎంతైతే రవ్వ తీసుకుంటున్నామో అంతే పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ రెండింటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మీకు మొన్న త్రిమూర్తుల వారు మేళాలు అనేది నేను చూపించాను కదా, అదేవిధంగా రామదేవుడి పూజ మాట ఉదయం చేసుకుంటారు. ఇప్పుడు ఇందులో మనం కావలసిన ఆవు పాలు వేసుకొని మనకి ఇలా ఉండ అయ్యేంతగా కలుపుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకోకండి, కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. బాగా ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ వండ అవ్వదు. మనకి ఇలా చూసుకొని కొంచెం కొంచెంగా అనేది మనం పాలు యాడ్ చేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా మనం వండ చుట్టుకుంటే వండ రావాలి. ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటాం. మనం రామదేవునికి నైవేద్యానికి 500గా చేసుకోవాలండి. ఒకటి రామదేవునికి, ఇంకొకరికి బ్రాహ్మణుడికి, ఇంకొకటి ముత్తైదువుకి, ఇంకొకటి ఇరుగు పొరుగు వారికి, ఒకటి మనం భార్యాపిల్లలంతా కలిపి తినాలండి. ఈ విధంగా మీరు ఏ సైజులో కావాలంటే మీరు ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజుని చేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం 500 అనేది చేసేసుకుందాం. నేనైతే పూజకి అనేది సిద్ధం చేసేసుకున్నానండి. ఇప్పుడు మా దేవుని చూద్దామా. నేను ఇలా పూజకి అన్నిటిని సిద్ధం చేసుకున్నాను. దీపారాధన కూడా చేసేసాను. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకుందాం.